నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నా ఏజ్ ఆల్రెడీ 52 అండి. ఓకే, ఫైన్. బిఫోర్ అంటే 20 ఇయర్స్ తర్వాత పంటలోని అదే కింద వరుసలో కొంచెం గారు ఎక్కువ పట్టినట్టుగా అనిపించిందండి. ఓకే. మా చిన్నాన్న గారు ఆయన మామూలు ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్తే ఒక డాక్టర్ దగ్గరికి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లారండి. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూసి ఈయన అడిగారండి, ఏంటంటే పయోరి అన్నారండి. ఓకే, ఫైన్. పయోరి అన్న తర్వాత ఆయన అడిగారండి, మా చిన్నాన్న గారు అడిగారు, ప్యూరిఫికేషన్ ఏంటంటే నో ప్యూరిఫికేషన్ అన్నారండి ఆయన. నో నో ఫ్యూర్ అంటే అది తగ్గదు అన్నారండి. నో నో ష్యూర్ రిజల్ట్స్. ఓకే, ఫైన్. నో ప్యూరిఫికేషన్ అని చెప్పేసి అన్నారండి. సార్, ఒకటి నేను చెప్తాను, పయోరి అనే వ్యాధి చిగుళ్లకు సంబంధించిందండి. సో మీకు చాలా కాలంగా పళ్ళు క్లీన్ చేసుకోకపోవడం వల్ల చిగుళ్ల వ్యాధి డెవలప్ అయింది. ఆ పాచి గార అన్నది మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే రాదు, క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఏం చేసిందంటే కిందనే ఉండే చిగుళ్లలో వ్యాధి క్రియేట్ చేసింది. దీన్ని క్యూర్ చేయకపోవడం అనేది సమస్య లేదు. దీనికి అత్యాధునికమైన అధునాతనమైన ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలోనే తగిన స్పెషలిస్టులు ఉన్నారు. పయోరియా వ్యాధి అనేది నార్మల్, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా వస్తుంది. అంటే చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ పయోరియా, పెరడాంటైటిస్ అంటారు దాన్ని మరొక వర్షన్ లో. సో మీరు ఒకసారి క్లీన్ చేయించుకుని, దీనికి లేజర్స్ అందుబాటులో ఉన్నాయి ఈ చిగుళ్ళని క్లీన్ చేయడానికి. లేదు, క్రానిక్ గా బాగా ముదిరిపోయిన కేసెస్ లోని, క్రానిక్ కేసెస్ లో కూడా ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ఉంది. 100% రిజల్ట్స్ ఉంటాయి. ఈ పాచిగార పట్టడం ఆగిపోతుంది మీకు, నోటి దుర్వాసన ఆగిపోతుంది, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం ఆగిపోద్ది, మీరు చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. దీన్ని ఇలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే కిందిలో ఉండే పళ్ళన్నీ మెల్లిగా కదులుతాయి. ఇవి కింది పళ్ళతో స్టార్ట్ అయ్యి నోట్లో ఉండే పళ్ళన్ని కదలడం స్టార్ట్ అవుతాయి. దానివల్ల పర్మనెంట్ గా ఉండాల్సిన పళ్ళు పోయి ఆ తర్వాత పళ్ళ సెట్లు పెట్టుకోవడం, కృత్రిమ దంతాలు పెట్టుకోవడం మీద మీరు ఆధారపడాల్సి వస్తుంది. అలా అవసరం లేదండి. మీరు నేను చెప్పిన ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ పళ్ళ జీవితకాలం ఖచ్చితంగా పెరుగుతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, మా 52 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వెంటనే కాల్ చేసి వెళ్ళండి. నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు కంఫర్టబుల్ అయిపోతారు. ఎవరికైనా కూడా చిగుళ్లలో నెత్తురు కారుతున్నా, పాచి గార ఎక్కువ పడుతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, మెత్తబడిపోతున్నా, ఇవి వెంటనే చిగుళ్ళు జబ్బులుగా గుర్తించండి. చాలా మందికి పాపం ఈ జబ్బుల్లో పెయిన్ లేకపోవడం వల్ల అది జబ్బుగా గుర్తించలేరు. చాలా నష్టం జరిగిపోతుంది. పళ్ళు బాగా కదిలిపోయిన తర్వాత సందులు వచ్చేసాక వాళ్ళు గుర్తిస్తారు, మాకు ఏదో ఇన్ఫెక్షన్ అయింది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయని. ఇది 20లో 30లో కూడా ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. మీరు వెంటనే దానికి వెంటనే డాక్టర్ దగ్గరికి రావచ్చితే లేజర్ చికిత్సలతోని చాలా చక్కగా దాన్ని నయం చేసేయడం వల్ల పళ్ళు కదిలిపోకుండా మనం ఆపచ్చు, పంటి జీవిత కాలం పెంచొచ్చు. సో ఇలాంటి సింప్టమ్స్ ఎవరికి కనిపించినా వెంటనే రియాక్ట్ అవ్వండి, హాస్పిటల్కి రండి. మా హెల్ప్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మేము అందరం ఉన్నాం. స్పెషలిస్టులు ఉన్నారు, దీనికి ప్రత్యేకించి స్పెషలిస్టులు ఉంటారు, పెరడాంటిస్టులు అని, చిగుళ్ళకు సంబంధించి. మీ పళ్ళ జీవిత కాలాన్ని పెంచుకోవడం ఎలా అనే విషయం గురించి మీరు కనీసం తెలుసుకున్నా చాలా వరకు మీరు కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా మీ జీవిత కాలం గడిపే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పద్మజ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, చెప్పండి పద్మజ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. యా, నేను మా బాబుకి 5 ఇయర్స్ అండి. ఓకే. ముందు నా ఫస్ట్ పై రెండు పనులు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. ఆయనగా నవ్వినా అయినా అవి రెండు పనులు కొంచెం ఎత్తుగానే వస్తున్నాయి. అది ఇప్పటి మనం క్లిప్లు పెట్టి యూజ్ చేయవచ్చా, లేదా అవి పాల పనులు ఉంటది కదా, ఊసిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలా? అమ్మా, ఇప్పుడు క్లిప్పులు పెట్టకూడదమ్మా. ఈ 5 సంవత్సరాల వయసులో క్లిప్పులు పెట్టకూడదు. కాకపోతే ఎత్తు వస్తుంది అంటే ఆల్రెడీ దవడ ఎముక ఎత్తు ఉన్నట్టుంది. నోట్లో వేలేసుకోవడం, పాల్సిస ఎక్కువ కాలం వాడడం వల్ల ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే పాలపాయలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత వాటిని మానిటర్ చేసి చేసుకోవాలి. అయితే 7-8 సంవత్సరాల వయసు నుంచి గ్రోత్ మాడిఫైయర్స్ అని క్లిప్పులు ఉంటాయి. అదేంటంటే మన గ్రోత్ ని ఆల్టర్ చేస్తే పిల్లలు ఒకవేళ ఎత్తు దవడలు ఎత్తు వస్తున్నాయి అనుకోండి, ఎత్తు రాకుండానే మనం ఆపచ్చు. దవడ ఎత్తు పెరగట్లేదనుకోండి, ఎత్తు పెరిగేటట్టు ద గ్రోత్ ని మాడిఫై చేయొచ్చు. అందుకే వాటి పేరే గ్రోత్ మాడిఫైయర్స్. అలాంటి అత్యాధునికమైన క్లిప్పులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, లేదా ఆల్రెడీ క్లిప్ ఎత్తు వచ్చేసినాయి,
పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చిన నోట్లో పాల పళ్ళు అన్ని పోయినాయి అంటే క్లిప్పుల చికిత్స ద్వారా నార్మల్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదమ్మా. అయినా మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, ఉచితంగానే చూస్తున్నారు ఇప్పుడు పిల్లల కోసం. మీరు ఒకసారి మీ బాబుని తీసుకుని వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఇది పిల్లలకు మటుకు కాదు, పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా ఫ్రీగానే చూస్తున్నారు, వెళ్ళి చూస్తే సరిపోతుంది. చిన్నపిల్లల్లో పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోండి. చిన్నపిల్లలు పాల పళ్ళలో పిప్పి పళ్ళు ఫామ్ అయితే వెంటనే క్లీన్ చేయించి ఫిల్లింగ్లు పెట్టించండి. అలాగే ఇప్పుడు చెప్పినట్టు నోట్లో వేలు పెట్టుకోవడం, నోట్తో గాలి పీల్చుకోవడం, పాల్సీసతో పాలు తాగడం లాంటి హ్యాబిట్స్ కనుక పిల్లల్లో ఉంటే వెంటనే మాన్పించండి. అలా కానీ కంటిన్యూ అయితే మటుకు డెఫినెట్గా పళ్ళు ఎత్తు రావడం, దవడ ఎముకలు ఎత్తు పెరగడం, పళ్ళ మధ్య సందులు రావడం, పెదవులు లావుగా ఫామ్ అయిపోవడం, లేదా కొన్ని పై పెద ఫామే కాకుండా పలుచుగా అయిపోవడం, ఇలా పూర్తి పిల్లల ఎపీరెన్స్ పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పాల్పళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే కిందనే ఉండే శాశ్వత దంతాలు కూడా బాగా బలం లేకుండా పాలిపోయినట్టు రావడం, వచ్చిన తర్వాత పిచ్చులు పిచ్చులుగా విరిగిపోయి లాంటి సమస్యలు, పిల్లలు జీవితకాలం బాధపడే సమస్యలు, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్ గా మమ్మల్ని అప్రోచ్ చేయవచ్చు. పిల్లల కోసం కూడా ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, పీడోడాంటిస్ట్లు అంటారు వాళ్ళని. అన్ని బ్రాంచ్లు కూడా వీళ్ళందరూ అవైలబిలిటీలో ఉన్నారు. హెల్ప్ తీసుకుని ఈ స్టార్టింగ్ స్టేజెస్ లో కేర్ తీసుకుంటే భవిష్యత్తు డెఫినెట్ గా బాగుంటుంది. ఓకే అండి. కొంతమందికి కదులుతున్న పళ్ళు నోట్లో ఉంటాయి కదండి, ఇది ఎందువల్ల జరుగుతుంది, దానికి ట్రీట్మెంట్ విధానం ఏమైనా ఉందా అండి? కదులుతున్న పళ్ళు అంటే డెఫినెట్ గా అందరికి పళ్ళు కదిలిపోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత అని ఎప్పుడు ఉండదండి. పళ్ళు కదిలిపోతున్నాయి అంటే పళ్ళు బలహీన పడిపోతున్నాయని అర్థం. పళ్ళు బలహీన పడుతున్నాయంటే పంటి చుట్టూ ఉండే చిగురులో ఇన్ఫెక్షన్ ఉంది, పంటికి సపోర్ట్ చేసే ఎముకలో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఎముక అరిగిపోతుంది అని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు గుర్తించాలి. కాకపోతే దీన్ని ఆపచ్చు. ఎప్పుడైతే చిగుళ్లలో దీని స్టార్టింగ్ స్టేజెస్, నేను ఇందాక చెప్పినట్టు చిగుళ్లలో నెత్తురు వచ్చినా, నోరు దుర్వాసన వస్తున్నా కూడా వెంటనే వెళ్ళి మీరు పళ్లతో పాటు చిగుళ్లను కూడా ఒకసారి క్లీన్ చేసుకుని చూడండి. ఈ పళ్ళు కదిలిపోవడం అనే సమస్యను పూర్తిగా ఆపచ్చు. సో ఎవరికి నోట్లో పళ్ళు కదిలిపోతుంటే ఒక పన్ను కదిలిపోయిందిలే మిగతా పళ్ళు ఉన్నాయని కాకుండా పన్ను ఎందుకు కదిలింది, కనీసం మిగతా పళ్ళనన్నా కాపాడుకోవాలి అనే ఆలోచన విధానంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోండి. అలా చేయడం వల్ల మీ పళ్ళు జీవితకాలం ఉంటాయి. కర్ణాటక నుంచి కైరూన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో మ్యామ్, చెప్పండి. యా, నా పేరు కైరూన్ మ్యామ్. ఓకే కైరూన్ గారు, చెప్పండి. నాకు రైట్ సైడ్ పిచ్చిపోయింది మ్యామ్, హాస్పిటల్కి వెళ్తే కుదరదమ్మా. కుదరదమ్మా? ఓకే. పళ్ళు పుచ్చిపోయే సమస్య ఇందాక నేను చెప్పినట్టు నిజంగా ఇబ్బందికరమైన సమస్య. ఒకటి దానివల్ల స్మెల్ వస్తుంటుంది, రెండు ఇంపార్టెంట్ విషయం, మన నాచురల్ టూత్, గట్టిగా ఉండే మన పర్మనెంట్ దంతాన్ని పోగొట్టుకుంటాం. అయితే కుదరదు, ట్రీట్మెంట్ చేయలేదు అంటే బాగా పాడైపోయి ఉండొచ్చమ్మా. మాక్సిమం బ్రాంచెస్ అన్నింటిలో కూడా పన్నుని కాపాడడానికి ట్రై చేస్తున్నాము, ఇంకా కాదు అంటే ఒకటి ఎముక సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే పన్ను పూర్తిగా విరిగిపోయి ఉండొచ్చు. ఆ పన్ను తీయించుకుని వెంటనే కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోండి. కృత్రిమ దంతాలు ఈ రోజుల్లో చాలా చక్కగా ఏర్పాటు చేయగలుగుతున్నాం. కృత్రిమ దంతాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. తర్వాత అన్ని ఆహారాలు నమిలి తినడానికి ఉపయోగపడతాయి. మరి ఒరిజినల్ పళ్ళు ఏ పనులు అయితే చేస్తాయో కృత్రిమ దంతాలు కూడా అన్ని ఆ పనులు చెయ్యగలవు, పూర్తిగా మీకు ఫంక్షన్కి ఉపయోగపడతాయి. కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడంలో ఇంప్లాంట్స్ ఎక్కువగా వాడుతున్నాము ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి. ఇదివరకు కృత్రిమ దంతం పెట్టాలంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ పన్ను సహాయం లేకుండా ఎక్కడ పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూని వేసి చక్కగా పన్ను మొలిపించగలుగుతున్నాం. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా సంవత్సరాలు ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. నోట్లో ఒక్క పన్నుకి పరిమితం కాదు, ఎన్ని పళ్ళు పోయినా, నోట్లో పళ్ళన్నీ పోయినా కూడా చక్కగా ఇంప్లాంట్లు పెట్టి పూర్తిగా కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటి, ఇదివరకు ఇంప్లాంట్స్ కి లిమిటేషన్స్ ఉండేవి. అంటే షుగర్ ఉంటే పెట్టలేమని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటే పెట్టగలం. ఇదివరకు ఎముక అరిగిపోతే పెట్టలేమనేవాళ్ళం. ఇప్పుడు ఎముక చిన్నగా ఉన్న చిన్న సైజ్ ఇంప్లాంట్స్ అనేవి అడ్వాన్స్మెంట్ వచ్చింది, అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత 3 నెలలు 6 నెలలు ఆగాలి పైన పన్ను పెట్టడానికి, ఒక వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అనేవి, లేటెస్ట్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఇంప్లాంట్ పెట్టిన వెంటనే పైన పన్ను పెట్టే వెసులుబాటు వచ్చింది. సో ఇంప్లాంట్లు పెట్టుకుని పళ్ళు పెట్టుకుని అట్నుంచి అట్టు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయే అంత సౌకర్యంగా ఉంది డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి. సో చాలా చక్కగా ఇవి ఉపయోగపడతాయమ్మా, ఏం పర్వాలేదు. మీరు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు, బెంగళూరులో మాకు 6 బ్రాంచీలు ఉన్నాయి. జయనగర్, యలహంక, ఎలక్ట్రానిక్ సిటీ, బెలందూర్, మల్లేశ్వరం అండ్ బసవనగుడి. ఈ బ్రాంచ్లో ఎక్కడికైనా మీరు కాల్ చేసి వెళ్తే చాలా చక్కగా చూస్తారు. పిల్లలు ఎవరైనా తీసుకెళ్ళండి, స్టూడెంట్స్కి ఇప్పుడు ఫ్రీ క్యాంపెయిన్ నడుస్తుంది. అలాగే పిల్లలతో పాటు మీకు కూడా, మీరు పేరెంట్స్ అయితే మీకు కూడా చూస్తారు, పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఇంప్లాంట్స్ అనేవి కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడానికి కాదు, పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా పూర్తిగా ఉపయోగపడతాయి.
వీళ్ళు వాడే ఈ పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయని కంప్లైంట్ ఉంటుంది, ఊడిపోతున్నాయని కంప్లైంట్ ఉంటుంది, గుచ్చుకుంటున్నాయని కంప్లైంట్ ఉంటుంది. ఇంప్లాంట్స్ ని మనం పై దవడలో ముందర భాగాన 2 లేదా 4, కింద దవడలో 2 లేదా 4 వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లనే ఇంప్లాంట్స్ కి లాక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పళ్ళ సెట్లు కదిలిపోవడం, ఊడిపోవడం, జారిపోవడం, తుమ్మినా దగ్గిన బయటకు వచ్చడం లాంటి కంప్లైంట్స్ అన్నీ ఆగిపోతాయి. చక్కగా కూర్చుంటాయి గట్టిగా అవి. ఇంకోటేంటి, ఈ లోడ్ అంతా కూడా, ఈ నమిలే లోడ్ అంతా కూడా ఇంప్లాంట్స్ తీసుకోవడం వల్ల లోపల ఎముక అరిగిపోకుండా సేఫ్ గా ఉంటుంది. పేషెంట్లు గుర్చుకోవడం అనేది ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటాయి. సో ఇంప్లాంట్స్ వల్ల ఇన్ని అడ్వాన్స్మెంట్స్. దీన్ని ఆఫ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఎవరైనా ఆఫ్ చేసుకోవచ్చు. కరీంనగర్ నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి రాజు గారు. మేడం, యాక్చువల్లీ నాకు ఎల్లో టీత్ ఉంది మేడం. ఓకే, దానికోసం నేను ఇక్కడ హాస్పిటల్ వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అయితే ఇట్లా ఎల్లో టీత్ ఉంది, మరి పరిష్కారం ఏందని అడిగితే 4 టైమ్స్, అంటే రెగ్యులర్ గా 6 మంత్స్ ఒకసారి వెళ్ళాను. వెళ్తే 4 టైమ్స్ కూడా సీలింగ్ చేశారు. తర్వాత మళ్ళీ ఎందుకో నాకు డౌట్ వచ్చి మళ్ళీ పార్థ డెంటల్ కూడా వెళ్ళాను మేడం. అయితే పార్థ డెంటల్ లో చూసారు, ఎల్లో టీత్ చూసి ఇది ఎనామిల్ పోయింది, ఎనామిల్ పోయింది, జెర్కోనియం క్యాప్సిల్స్ వేసుకోవాలి మీరు అని చెప్పేసి అన్నారు. అయితే జెర్కోనియం క్యాప్స్ కాకుండా వేరే ఆల్టర్నేట్ ఏం లేదా మేడం? ఓకే అమ్మ, ఇప్పుడు ఎల్లో టీత్ అంటే పసుపచ్చ పళ్ళు అనేది కొంచెం ఇబ్బందికరమైన ఇబ్బంది. ఎందుకంటే ఈ ఫ్లో వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందికి పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు ఫామ్ అయిపోతుంటాయి. ఇది స్టార్టింగ్ స్టేజెస్ లో అయితే కేవలం పైన స్టెయిన్స్ లా కనపడతాయి, అంటే పైన పసుపచ్చ మరకల్లా కనపడతాయి. అడ్వాన్స్డ్ కేసెస్, బాగా ముదిరిపోయిన కేసులు అయితే పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలతో కూడా పేషెంట్లు ఇబ్బంది పడుతుంటారు. ఎదుటి మనుషులు చూసేటప్పుడు పళ్ళని పాచి పట్టిపోయి ఉన్నాయి, వీళ్ళు సరిగ్గా పళ్ళు తొంగుకోవట్లేదని అపోహలకు లోనయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి దీనికి ఖచ్చితంగా క్యూర్ ఉంది. క్రౌన్సే కాదమ్మా, మీరు వినీరింగ్ చేసుకోవచ్చు, లామినేట్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డాక్టర్ గారితో మాట్లాడండి, మరొకసారి మాట్లాడితే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటున్నాయని మీరు అడిగితే డెఫినెట్ గా చెప్తారు. కంపోజిట్ వినీరింగ్ అని పైన ఇలా వేస్తారు, అలా వేయడం వల్ల మీరు మొత్తం నార్మల్ గా కనిపిస్తాడు. లామినేట్స్ కూడా చేసుకోవచ్చు, జిర్కోనియం క్రౌన్స్ కూడా, ఎస్ ఒక ఆప్షన్. దీని స్మైల్ డిజైనింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే స్టార్టింగ్ స్టేజెస్ అయితే టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం నార్మల్ గా తీసుకొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు కరీంనగర్ ఇంకొకసారి వెళ్లి మాట్లాడండి డాక్టర్ గారితో, సరిపోతుంది. అలాగే ఒక వయసు తర్వాత 35 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత కూడా కొంతమందికి పళ్ళు ఎల్లో కలర్ లో మారిపోవడం, మెన్లో అయితే హ్యాబిట్స్ ఉంటాయి, సిగరెట్స్ కాల్చడం, గుట్కాలు తినడం, పానులు తినడం, టీలు ఎక్కువ తాగడం, ఈవెన్ ఒక్కపొడి తిన్నా కూడా పళ్ళు అన్ని కూడా బ్రౌన్ కలర్ స్టెయిన్స్ తో, ఎల్లో స్టెయిన్స్ తోని మారిపోతుంటాయి. వీళ్ళందరికీ కూడా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం నార్మల్ కి తీసుకొచ్చేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ప్రొఫెషన్ అవి అలానే హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి అలాగే కంటిన్యూ అవ్వాలి అని ఏం లేదు. ఎప్పటిలాగే ఏ వయసు వారైనా పళ్ళని తెల్లగా మెరిపించుకుని అట్రాక్టివ్ గా కనిపించవచ్చు, కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. కాబట్టి ఈ హ్యాబిట్స్ ఉండడం మటుకు మంచిది కాదు, మానేస్తే బెటర్ అని నా సజెషన్. ఓకే అండి, డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు. సో ఇది వరల్డ్ హెల్త్ ప్లస్, కీప్ వాచింగ్ టీ న్యూస్.